2024 ఎన్నికలకు సంబంధించి పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డొంక తిరుగుడు లేకుండా స్పష్టమైన ప్రకటన చేశారు. ఎన్నికల్లో సమాన సీట్లలో పోటీ చేయడం లేదంటే అధికారాన్ని సమానంగా పంచుకోవడమే ఉంటుందన్నారు. తమకు మూడే ఆప్షన్లు ఉన్నాయంటూ అస్పష్టతకు తావివ్వకుండా చెప్పేశారు. ఒకటి, జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం. రెండోది, జనసేన టీడీపీ బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటం. మూడోది, జనసేన ఒంటరిగా బరిలోకి దిగడం అని పవన్ కుండ బద్దలు కొట్టారు. అయితే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని బైబిల్లో ఒక సూక్తి ఉందని, దాన్ని ఈసారి మిగతా పార్టీలు పాటించాలని పవన్ కోరారు. 2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము తగ్గి టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చామని, 2019లో ఒక స్టేట్మెంట్ కోసం తగ్గామని, 2024లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదని పవన్ మంగళగిరిలో జనసేన ఆఫీసులో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో తేల్చి చెప్పారు. ఇక తగ్గాల్సింది మిగతా వాళ్లేనంటూ బాల్ని బీజేపీ టీడీపీ కోర్టులోకి నెట్టారు. మనం ఉన్న 10 మందిలో నేను ఒకసారి తగ్గుతాను. ఎందుకు తగ్గుతానంటే నాకు శక్తి లేక కాదు, నేను తగ్గి రాష్ట్రాన్ని గెలిపించాను 2014. సో తగ్గటం అనేది మనం పెరుగుతాం తప్ప, మనం జగన్ గారు బైబుల్ సూక్తి ఎంత పాటిస్తారో తెలియదు, కానీ నేనైతే ఒక బైబుల్ సూక్తి పాటిస్తాను. చిన్నప్పుడు నా టీచర్ చెప్పాను, తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని. రెండుగా మాట్లాడదు, ఒకటి జనసేన ఎలాంటి చేయబోతుంది భవిష్యత్తులో మనం అధికారం తీసుకుంటే, మన అధికారం సంపూర్ణంగా ఒక్కళ్ళుగా తీసుకున్నా లేదా భాగస్వామ్యమై తీసుకున్నా రెండే జరగాలి. భారతీయ జనతా పార్టీతో కలిసి పాసిబిలిటీస్ ఏమన్నాయి, మూడే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది, మన చేతిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జస్ట్ మాట్లాడుకుందాం దీంట్లో, ఇప్పుడు నాకేం ఇబ్బంది లేదు మాట్లాడటానికి. లేదా జనసేన ఒకటే స్థాపించడం, ఈ మూడు ఆప్షన్సే ఉన్నాయి. నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో తప్ప. నేను అన్నిటికీ సిద్ధం కాదు. ఇది అందరూ కూడా నాకు ఒకటే చెప్దాం. నేను తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే చెప్తున్నాను, బైబిల్ సూక్తి మీరు కూడా పాటించండి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. మేము ఎప్పుడు తగ్గే ఉంటాం, ఈసారి ప్రజలు గెలవాలని నేను కోరుకుంటున్నాను. అవును, పవన్ చెప్పినట్లు ఏపీలో ఇప్పుడు గెలవాల్సింది పార్టీలు కాదు, ప్రజలు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు, పెట్టుబడులు రావడం లేదన్నది జగమెరిగిన సత్యం. సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. రాను రాను ఆర్థిక పరిస్థితి సంక్షోభం దిశగా పయనిస్తోంది. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైన విధ్వంస పాలన మూడు రాజధానుల డ్రామాతో పీక్ స్టేజ్కి చేరింది. అమరావతి ఏకైక రాజధాని అంటూ కోర్టులు చెప్పినా వినని జగమండి మన సీఎం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి దుర్భర పరిస్థితి తలెత్తుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తోందని మేధావులు విశ్లేషకులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు మళ్లీ గెలుస్తామన్న ధీమాలో ఉన్న జగన్లోనూ ఇప్పుడు అనుమానం మొదలైంది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టుదలలకు పోకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా చూడాల్సిన బాధ్యత విపక్ష పార్టీలదేనని అంటున్నారు. నిజానికి చంద్రబాబు కూడా కొద్ది రోజుల కిందట టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తాను కూడా త్యాగానికి సిద్ధమన్నారు. అంటే పవన్ చెప్పినట్లు ప్రజా వ్యతిరేక ఓటు చేయకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు త్యాగాల గురించి మాట్లాడారు. మొత్తంగా ఇద్దరిది ఒకటే అజెండా, అది వైసీపీని ఎలాగైనా అధికారంలోకి రానియకూడదనే పట్టుదల. అయితే కొందరు మాత్రం చంద్రబాబు ఇటీవల వార్ వన్ సైడ్ అన్నారని గుర్తు చేస్తున్నారు. నిజానికి వార్ వన్ సైడ్ అంటే టీడీపీ ఒక్కటే వైసీపీతో పోరాడుతుందని అర్థం కాదు, వైసీపీ ఓటమి ఖాయమని. చంద్రబాబు సిద్ధం అంటే పొత్తుకు రెడీ అని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటంతో ఏపీ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.